మెదక్ జిల్లా ప్రగతి ధర్మాన గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు వరంగల్ డిక్లరేషన్ కార్యక్రమాన్ని ఇంటింటికి తీసుకువెళ్లే విధంగా శ్యామరెడ్డి ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా పార్టీ అధ్యక్షులు కంటారెడ్డి తిరుపతిరెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కంటారెడ్డి తిరుపతిరెడ్డి, టీపీసీసీ కార్యదర్శి చౌదరి సుప్రభాతరావు, మేడం బాలకృష్ణ, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు మహేందర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు శ్యామరెడ్డి, కాంగ్రెస్ బీసీసీఎల్ అధ్యక్షులు రామచంద్రగౌడ్, ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షులు ప్రేమ్, మధుసూదన్ రెడ్డి, రామయ్యంపేట పట్టణ అధ్యక్షులు చింతల యాదగిరి, పట్టణ కార్యదర్శి అల్లాడి వెంకటేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రగతి ధర్మార గ్రామంలో రచ్చబెట్ట కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. దీనికి గ్రామంలోని ప్రజలు, మా మండల పార్టీ అధ్యక్షులు శ్యామరెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రగతి ధర్మారం గ్రామంలో రచ్చబండ ప్రోగ్రాం చేయడం జరుగుతూ ఉన్నది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రజలు, కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడతా ఉన్నారు. గ్రామాలకు పోతే రామాయంపేట మండలంలోని అతిపెద్ద గ్రామం అయిన ఈ ప్రగతి ధర్మారంలో అన్ని సమస్యలే. ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలలో ఒకటి కూడా నెరవేర్చిన దాఖలాలు లేవు. మేము చాలా సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నాం. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే మా భక్తులు బాగుపడతాయని చెప్పి కూడా ఇక్కడ ఉన్న మా మహిళా సోదరి మనలు కానీ, ఇక్కడ ఉన్న రైతులు కానీ, ఇక్కడ ఉన్న ప్రజలు కానీ చెప్తా ఉన్నారు. ఇవాళ మేము వరంగల్ డిక్లరేషన్లో రాహుల్ గాంధీ గారు ఏదైతే వరంగల్ డిక్లరేషన్ చేసిరో దాన్ని ప్రతి గడప గడపకు ప్రతి ఇంటికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరం కలిసి ఇంటింటికి తిరిగి ప్రచారం చేసి వాళ్లకు వివరించడం జరిగింది. అందులో భాగంగా 2 లక్షల రూపాయల రుణమాఫీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే చేస్తామని చెప్పినామో అది ఒక హర్షదనీయమైన అంశము అని చెప్పి రైతులు కూడా కాంగ్రెస్ పార్టీ అంటే మాకు నమ్ముకుంది. ఇంతకుముందు కూడా 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీ తప్ప టీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేదు. తప్పకుండా మేము కాంగ్రెస్ పార్టీకి సాంఘీభావం ప్రకటిస్తామని చెప్పి కూడా రైతులందరూ వ్యక్తం చేస్తూ ఉన్నారు. సీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వరంగల్ రైతు డిక్లరేషన్కి సంబంధించి ఊరు తిరిగి రచ్చబండ కార్యక్రమం చేయాలని చెప్పేసి సీసీసీ అధ్యక్షుడు చెప్పడం జరిగింది. అందులో భాగంగా జిల్లా అధ్యక్షుడు తిరుపతి రెడ్డి గారి ఆధ్వర్యంలో మరియు బ్లాక్ ప్రెసిడెంట్ రమేష్ రెడ్డి గారు, మండల ప్రెసిడెంట్ శ్యామరెడ్డి గారు మరియు ఇక్కడ ఉన్న ఎన్రోలర్స్ వివిధ దళితవాడకి వెళ్ళి ప్రతి ఒక్కరికి అమ్మ మీకు డబుల్ బెడ్రూమ్ వచ్చినాయా, రుణమాఫీ అయిందా, అసలు పింఛన్లు వస్తున్నాయా అని చెప్పేసి ప్రతి విషయంలో కార్యకర్తలు, ఇక్కడ ఉన్న లీడర్లు అందరూ కూడా ప్రతి ఒక్కరిని అవేర్నెస్ చేశారు. ముఖ్యంగా ఇక్కడ ఒక డబుల్ బెడ్రూమ్ శాంక్షన్ కాలేదు, రైతులకు రుణమాఫీ కాలేదు, పింఛన్లు కాలేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అధికారంలో తీసుకొస్తే రుణమాఫీ అవుతుంది, రుణమాఫీ అవుతుంది మరియు డబుల్ బెడ్రూమ్లు వస్తాయని చెప్పేసి గంటాపథంగా తెలియజేశాము. ఈ విషయాన్ని అందరూ ఎన్రోలర్స్ కానీ కార్యకర్తలు కానీ ఇంటింటి వెళ్ళి చెప్పడం జరిగింది. జై కాంగ్రెస్. రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి ఆదేశం మేరకు మెదక్ నియోజకవర్గంలో ప్రతి మండలంలో రచ్చబండ కార్యక్రమాన్ని తీసుకొని పర్యటిస్తూ ఈరోజు రామాయపేట మండలం దొంగధర్మారం గ్రామంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రమేష్ రెడ్డి గారు, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు శ్యామరెడ్డి గారి అగ్రేస అధ్యక్షులతో కలిసి అందరం కలిసి ఇంటింటికి తిరగడం జరుగుతుంది. ఈరోజు 4 గ్రామాల్లో కార్యక్రమం రచ్చబండ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈ ప్రగతి ధర్మారంలో ఏదైతే గ్రామంలో సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ యథాతథంగా కొనసాగుతున్నాయి. ఈ గ్రామం నుంచే సీఎం ముఖ్య కార్యదర్శిగా కూడా రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. కేవలం 2-3 సీసీ రోడ్లు ఇచ్చి ఇక్కడ ఎలా కంటితుడు చర్యగా అభివృద్ధి లేదు. ఎమ్మెల్యే గారు ఈ మండలానికి చెందిన ఆమెనే, అయినా అభివృద్ధి లేదనే ప్రతి ఇంటింటికి వెళ్తే ప్రజలు గోడు వెళ్ళబోసుకుంటున్నారు. దాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఎవరైనా ఎమ్మెల్యే గ్రామానికి వస్తే ప్రశ్నిస్తే ఈ గ్రామంలో గతంలో 6 యువకులపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయించడం జరిగింది. అప్పుడే మేము ప్రెస్ మీట్ పెట్టి ఖండించడం జరిగింది ఎమ్మెల్యే గారి ప్రవర్తన మార్చుకోవాలని. వాళ్ళపై కేసులు అదేవిధంగా కొనసాగుతున్నాయి. ఇట్లాగైతే గ్రామంలోని ప్రజలంతా తిరుగుబాటు చేస్తారు. రామాయపేట మండలంలోని ప్రతి గ్రామంలో ప్రజలు తిరుగుబడతారు. ఇంకోటి ఇక్కడ కాలువలు తీస్తూ అదే దుబ్బాక నియోజకవర్గంలో 15 లక్షల నుంచి 20 లక్షల వరకు ఎకరాకు నష్టపరిహారం చెల్లిస్తే ఈ మండలంలో, రామాయపేట మండలంలో కేవలం 7 లక్షలు కండితుప్పుగా చెల్లించి మరి ఎవరు కమిషన్లు తీసుకున్నారో, ఎవరు ఒప్పించారో రైతులందరూ నట్టేట ముంచడం జరిగింది. దాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది.